ప్రభుత్వ అనుకూల పత్రికలోనే ఒక ప్రకటన వచ్చింది. శనగ పంట మార్కెట్ డిమాండ్కి సరిపడా 20% కూడా మార్కెట్లో విత్తనాలు ప్రభుత్వం పెట్టలేదని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. మరి రబీ మళ్ళీ వర్షాలకు రబీ వేసుకునే పరిస్థితి వస్తుంది, రబీ పంట దగ్గరికి వస్తుంది, వాళ్ళని కాపాడే ఆలోచన లేదు. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఒక పంట దెబ్బతింటే ఇమీడియట్గా రెండో పంట వేసుకోవడానికి ఇమీడియట్గా ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. ఆల్రెడీ మే నెలలో తుఫాను అధిక వర్షాలకి అకాల వర్షాలకు జరిపోయినట్టు ఒక రూపాయి ఇవ్వాల, మళ్ళీ వాళ్ళు ఖరీఫ్ వేసుకున్నారు, మళ్ళీ ఖరీఫ్ నష్టపోయారు, మళ్ళీ అధిక వర్షాలకు మూలంగా 141 మండలాలని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కరువు మండలాలు 296 మండలాలు అయితే అధిక వర్షాల మూలంగా 141 మండలాల్లో మళ్ళీ 215,000 ఎకరాల్లో మళ్ళీ పంటలు నష్టపోయినాయి. ఆ అధిక వర్షాలకు ఒక్క రూపాయి పేమెంట్ చేయలా. ఈ కరువు మండలాలు కూడా మీరు మొట్టమొదటి 275 మండలాలు డిక్లేర్ చేసి ఆల్రెడీ నెల రోజులైంది. ఈ నెల రోజుల నుంచి వాళ్ళకి ఏమాత్రం ఒక్క రూపాయి ఏమైనా సాయం చేశారా? చివరికి అరకొరగా పండిన పంటలు కూడా కుప్పకూలిపోతే వాళ్ళ వైపు చూడకుండా అదే కర్నూలు జిల్లాకి వెళ్ళి జలసిరులని మాట్లాడతారు. ప్రభుత్వ డబ్బుతో విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కానీ రైతాంగానికి కాపాడే ఆలోచన ఒక్క ఆలోచన కూడా ఈ 4 సంవత్సరాల్లో చేయకుండా ఇంకా వంచన చేస్తూ నడుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది మీ వంచనలకు పరాకాష్ట. ఇవాళ మళ్ళీ ఇది ఇచ్చినది. ఇప్పటికైనా సరే అన్నం పెట్టే అన్నదాత ఒక తీవ్ర సంక్షోభంలో ఉంటే ఇందాక మళ్ళీ నేను మర్చిపోయాను, మళ్ళీ వీటే కాదు జామాయిలు సువాబులు రైతులకి మళ్ళీ వాళ్ళకి టన్ను 4,400 నుంచి 4,200 కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వమే డైరెక్ట్గా జీవో విడుదల చేసింది. అది ఇప్పటికి ఎక్కడా కూడా అమలు కాలం. అది ఒక వంచనే. ఇన్ని వంచనలతో మిమ్మల్ని ఏదో ప్రజలు నమ్ముతారన్నట్టుగా వాళ్ళు ఏదో పెద్దగా రైతులకు ఉపశమనం అంటే ఇంత తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతే 6 జిల్లాల రైతులు పక్క జిల్లాలకు వలసపోతూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీతో రైతులకు ఉపశమనం వస్తుందా? ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా పంట వేసుకోవడానికి వస్తుంది. అదేనా ఇప్పుడు ఇమీడియట్గా పే చేయాలి? ఇది కూడా బహుశా పే చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర తీసుకుంటే ఎక్కడ కూడా ఇంతవరకు రైతులకు సకాలంలో ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసుకున్న పరిస్థితులు లేవు. ఎక్కడో పెద్ద ఎత్తున ఊరిని మోసపూరితంగా మాట్లాడడం తప్ప మీరు పేపర్లో ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? మీరు 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తున్నారు, మళ్ళీ మొన్న కేబినెట్లో మళ్ళీ 500 కోట్లు ఈ సంవత్సరం పెడుతున్నామన్నారు. మరి ఏమైపోయింది ఉల్లిపాయ ఉల్లి రైతుల విషయంలో? ఏమైపోయింది టమాటా రైతుల విషయంలో? ఏమైపోయింది చిన్ని రైతుల విషయంలో? ఈ మూడు కూడా రాయలసీమ దుర్భిక్ష ప్రాంతంలో నుంచే మార్కెట్కి వచ్చినాయి మొట్టమొదటిగా. ఇవాళ మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నారుమళ్ళు మొత్తం ఎండిపోయిన పరిస్థితి, అనేక కూరగాయల పంటలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి, హార్టికల్చర్ పంటలు పూలు కూరగాయలు మొత్తం దెబ్బతినిపోతున్నాయి. ఇంత తీవ్ర దుర్భిక్షల్లో తీవ్ర సంక్షోభంలో ఉంటే ఏది మాత్రం కూడా ఆ వైపు కాకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, అలాగే కోట్లాది జిల్లాకి 20 లక్షల పేరుతో మొత్తం 13 జిల్లాలకి 2,60,00,000 రూపాయలకి ఇవ్వ విడుదల చేశారు. ఏమిటి ఇవన్నీ కార్యక్రమాలు? ఇందులో వీటి మూలంగా ఏమన్నా రైతులకు ఉపయోగపడుతుందా? వీటి మూలంగా ఏమన్నా ప్రజలకు తిండి వస్తుందా? వీటి మూలంగా ఏమన్నా మంచినీళ్ళు వస్తాయా రైతులకి? వీటి మూలంగా ఏమన్నా పశువులకు పశుగ్రాసం వస్తుందా? ఏదీ లేదు. పశువులు మొత్తం కబీళ్ళ కలిపోతున్నాయి, రైతు కుటుంబాలు మొత్తం బెంగళూరు, చెన్నై, కేరళకు రైతు కుటుంబాలు దినసరి కార్మికులుగా వలసపోతున్నారు. ఈనాడు ఇవాళ విత్ డీటెయిల్స్తో ఉంది ప్రజాశక్తిలో మీకు మొత్తం కూడా ఎస్సీ కుటుంబాలన్నీ, రైతు కుటుంబాలన్నీ కూడా వీళ్ళ మీరు దినసరి కార్మికులుగా మారిపోతున్నట్టుగా. ఏమాత్రం మీలో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే కనీసం ఆఖరి టైంలోకి వచ్చినప్పుడు అయినా సరే, మీకు ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని పెద్ద పెద్ద ఎన్ని గుర్తొస్తాయి, కనీసం ఇప్పుడైనా సరే రాష్ట్రంలో ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ బకాయి మొత్తం అన్ని మీరు తక్షణం చెల్లించమని డిమాండ్ చేస్తున్నాం. మీరు లేకుండా వేలాది కోట్ల రూపాయలు కుంభకోణాల పేరుతో కాంట్రాక్టర్లు కట్టి పెట్టడానికి మాత్రమే ప్రభుత్వాలు. సో 2,000 కోట్లు వాళ్ళ పోలవరంలో దోచేసినట్టుగానే రిపోర్ట్ వస్తున్నాయి. అక్కడెక్కడ ప్రభుత్వ డబ్బులు. కానీ మీరు అమరావతిలోకి వస్తేనేమో 2,000 కోట్లతో 10.4% వడ్డీకేమో మీరు బాండ్లు విడుదల చేస్తారా? ప్రభుత్వ డబ్బునేమో వడ్డీ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ లేకుండా కాంట్రాక్టులకి మీరు పని చెయ్యని పనులకు చెల్లిస్తారని చెప్పి మీకు రిపోర్ట్లు, అధికారిక రిపోర్టులు. ఏది మొత్తం కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ, జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఇప్పుడు దాకా ఉన్న బకాయిలన్నీ ఇమీడియట్గా చెల్లించండి. అలాగే ఫైనల్గా మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారికి చేసే డిమాండ్ అయిపోయింది. 4 సంవత్సరాలు తీవ్ర సంక్షోభం. సో తీవ్ర కరువు పరిస్థితి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. కనీసం ఆఖరి రబీ సీజన్లోనైనా సరే ఇప్పటి వరకు ఇవాల్సిన బాకీలన్నీ చెల్లించి ఇవాళకి 4వ విడత రుణమాఫీనే మీరు ఇంకా బాకీ విడిపోయారు, ఇంకొక 5వ విడత ఉంది. వీటన్నిటినీ కూడా చెల్లించి ఇవాళ కనీసం రబీ పంటకి విత్తనాలు కానీ ఎరువులు కానీ విత్తనాలను 75% మీద విత్తనాలు ఇమీడియట్గా
వాళ్ళకి అందుబాటులో ఉంచండి. అక్టోబర్ 15తో మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆఖరి రబీ సీజన్లోనైనా ఎంతో కొంత రైతులకి పశువులకి పశుగ్రాసం వచ్చే కార్యక్రమం తీసుకోమని చెప్పి మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.